మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది రాష్ట్రాల వారీగా నాలుగు నుంచి పది శాతం పెంచినట్లు తెలిపింది తాజా సవరణ ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం హర్యానాలో అత్యధికంగా మూడు వందల నాలుగు రూపాయలు అందుతుంది అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లలో రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది లోక్సభ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి వచ్చాక ఈ వేతనాల సవరణను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మార్చి ఇరవై ఏడున నోటిఫై చేసింది వేతన రేటు అత్యధికంగా గోవాలో ముప్పై నాలుగు రూపాయలు పెరిగి మూడు వందల యాభై ఆరు రూపాయలకు చేరింది అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో ఏడు రూపాయలు పెరిగి రెండు వందల ముప్పై ఏడు రూపాయలకు చేరింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనం ఇరవై ఎనిమిది రూపాయలు పెరిగి మూడు వందలు కానుంది తమిళనాడులో మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇవ్వనున్నారు